एमएलए कोटरेड्डी श्रीधर को कॉर्पोरेटर्लु झलकिच्चारु। वैएसआरसीपी नेल्लूरु रूरल इंचार्ज आदाल प्रभाकर रेड्डिनी 18 मंदि कॉर्पोरेटर्लु एक्स ऑफिशियो मेंबर्लु कलिसारु। దీంతో ఇద్దరు కార్పొరేటర్లకే కోటరెడ్డి బలం పరిమితమైంది। ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీతోనే తమ ప్రయాణమని కార్పొరేటర్లు స్పష్టం చేశారు। పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారే తమ నాయకుడు అన్నారు కార్పొరేటర్లు। మేము కార్పొరేటర్లుగా ఎన్నికయి దాదాపు సంవత్సరమే దాటింది। ఈ సంవత్సరం కాలంలో ప్రజలకు అంటే బీఫామ్ తీసుకున్న తర్వాత మేము ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు వేయమని అడిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున। ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుందో ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించమని కోరడం జరిగింది। అదే విధంగా ఈ రోజు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు। గెలిపించినందుకు ప్రజలందరి తరపున నిలబడాల్సిన బాధ్యత ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన ప్రతి కార్పొరేటర్ కు ఉంది। కాబట్టి ఏదైతే మేము ప్రయాణించామో అదే దారిలోనే ఈ రోజు కొనసాగాలని కార్పొరేటర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు రూరల్ ఇన్‌చార్జ్ గా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నియమించినందుకు ప్రత్యేకంగా మా కార్పొరేటర్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రభాకర్ అన్న గెలుపు కోసం రూరల్ లో ఉన్న కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారు 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలుపించుకునే దానికి మేమందరం కూడా మా సహాయశక్తులుగా ప్రభాకరన్నకు అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారో ఆ ప్రజల పక్షాన నిలబడ్డ ప్రతి కార్పొరేటర్ కూడా ఈరోజు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ। గతంలో ఇక్కడ ఉండే కార్పొరేటర్లు చాలా మందితో నాకు పరిచయం కూడా లేదు। ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవు। కార్పొరేటర్లకు కూడా పూర్తి ఆ డివిజన్లో వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి అక్కడ ఉండే నాయకులతో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి విభేదాలు లేకుండా అభివృద్ధి పనులు చేసుకుంటూ ఎప్పుడైనా నా సహాయం కావాలంటే నాకు మీరు ఎవరైనా కూడా డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు। తక్షణమే సంబంధిత అధికారులకి చెప్పి మీ మీ సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించడానికి నేను అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తానని కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ కార్పొరేటర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు। అటువంటి కార్పొరేటర్ల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ వాళ్ళకి తెలుసు మీ అందరికి కూడా తెలుసు। ఇక రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు పూర్తి స్వాతంత్రం ఉంటుంది। మీ పనుల్లో మేము ఎవరూ కూడా జోక్యం చేసుకునేది కూడా ఉండదని కూడా నేను ఈ సందర్భంగా మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను। మీకు అందరికీ తెలుసు మొన్న వారే చెప్పారు నేనే తెలివి తక్కువని గాను నేను 12 సిమ్ములు వాడుతున్నానని చెప్తున్నాడు అయ్యా। ఇక్కడ కోట్ల రూపాయల వ్యాపారం చేసి ఒక ఎంపీగా ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నాకు తెలిసి ఒక సిమ్మే। ఏ రాజకీయ నాయకుడికైనా మామూలుగా సజావుగా సాంఘికంగా సామాజిక పరంగా వెళ్లిపోయేటటువంటి సాధారణ రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఉండేది ఒకటో రెండోనైనా ఈయనకి 12 సిమ్ములు ఉన్నాయంట। దేనికయ్యా ఎవరు వాడతారండి 12 సిమ్ములు? వారు చెప్పిందే లిక్కర్ మాఫియానో గంజాయి మాఫియాలో లేకపోతే కబ్జాదారులో లేకపోతే ఇంకా ఏదైనా కాంట్రాక్టు హత్యలు చేసేవాళ్ళు ఇటువంటి అనైతిక చర్యలు పాల్పడే వాళ్ళకి అడుగడుక్కు ఒక సిమ్ కార్డు అవసరం అవుతుందండి।